హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం బెండకాయ పులుసు చేస్తున్నాం అండి. తీయగా పుల్ల పుల్లగా రైస్ లో సూపర్ గా ఉంటది. చేయటం కూడా చాలా ఈజీ, కావలసిన పదార్థాలు కూడా పెద్దగా ఏమీ ఉండవు. బెండకాయలు చూసారు కదా, లేత బెండకాయలండి. బెండకాయని పావు కేజీ తీసుకున్నాం. ఆనియన్స్, కొత్తిమీర, చింతపండు పేస్ట్, బెల్లము, బియ్యం పిండి, అలాగే ఈ వైట్ ప్లేట్ లో చూడండి పచ్చిమిరపకాయలు మజ్జకి మనం కట్ చేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం, తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, నూనె. ఇక చేసేద్దామా బెండకాయ పులుసు. పొయ్యి మీద ప్యాన్ పెట్టినాం అండి, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ తాలింపు గింజలు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఎండుమిర్చి కూడా. ఇంగువ. కరివేపాకు. కొత్తిమీర కూడా కొద్దిగా వేసేద్దాం. ఇప్పుడు బెండకాయలు పెడతామండి. ఈ బెండకాయలు బాగా ఫ్రై అయ్యేంతలోపు మీకు మూడు విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి జ్యోతిష్యం గురించి, రెండు మాండవా ఇల్లు గురించి. తర్వాత నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వంట చేసినప్పుడు ఎవరికోళ్ళు కొద్దిగా ఇవ్వండి అని. మూడు విషయాలు మీకు దీంట్లో వస్తాయి. నేను బాగా ఈ మహాభారతం రాసేటప్పుడు ఒక ఆమె నన్ను అడిగిందండి, ఏమండి మా అమ్మాయి జాతకంలో చాలా నష్టం ఉందండి, భయం వేస్తుందండి నాకు అంది. నేను చాలాసేపు చెప్పాను నేను అది కాదండి అని. కాదండి, మీరు దానికి తగ్గట్టుగా చెప్పండి అన్న. అయితే ఓ పని చేయండి, మాండువా ఇల్లు ఉంటుంది కదండి, మండువా అంటారు చూసారా, అది సినిమాల్లో కనపడుతూ ఉంటుంది, నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి, మధ్యలో ఖాళీ ఉంటుంది, వర్షం పడుతుంటుంది, చాలా బాగుంటుంది కదండి, అలాంటి ఇంట్లో మీ అమ్మాయిని ఇవ్వండి అన్న. మా అమ్మాయి జ్యోతిష్యానికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏంటండి అంది. అంటే నేను అన్నాను, ఏమండి పూర్వకాలం మన వాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లోనే ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే జ్యోతిష్యాన్ని కూడా వాళ్ళు బాగా నమ్మేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఒక నలుగురితో కలిసి ఉంటే, అంటే నలుగురితో కలిసి ఉన్నాం అనుకోండి, వాళ్ళల్లో ఎవరికి అదృష్టం ఉన్నా ఆ అదృష్టం మనకు వస్తుంది, అంతేగాని మన దురదృష్టం వాళ్ళకి వెళ్ళదండి. అది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి మీ అమ్మాయి కొద్దిగా జ్యోతిష్యంలో ఇదిగా ఉందంటున్నారు, భయపడుతున్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఇవ్వండి. అప్పుడు అందులో ఎవరు అదృష్టం ఉన్నా ఆ అదృష్టం అనేది పనిచేస్తుంది అని చెప్పాను. అలాగే నేను ప్రతిసారి కూడా ఎంతో కొంత మీరు చేసిన వంటని ఎవరికో వాళ్ళకి కొద్దిగా మీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాను. ఎందుకు ఇవ్వమని చెప్తాను అంటే వాళ్ళతో మీరు మాట్లాడటం వల్ల, వాళ్ళతో మీరు కలవటం వల్ల కొంత ఏదన్నా ఉంది అంటే కనుక మంచి ఆలోచనలు వస్తాయి. మీరు అనుకున్నట్టు జ్యోతిషాస్త్రం నమ్మితే కనుక మీకు అలాంటివి కూడా పోతాయి అన్నమాట. అందరూ సుఖంగా ఉంటారు. అందుకే చెప్తానండి, అందులో పరమార్థం ఏంటంటే దురదృష్టం కూడా అదృష్టం మారుతుందండి. ఎందుకని, పది మందితో కలిసి ఉంటే అది ఏదైనా సరే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకోండి. మూడు విషయాలు నేను కలిపి చెప్పాను నేను, ఓకేనా? ఇక బెండకాయ కూర ఏ పొజిషన్లో ఉందో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మన చింతపండు పేస్ట్ ఉంది కదా, అది వేసేద్దామండి, ఓకేనా? పసుపు అండి, కారం, తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. బెండకాయ పులుసు కదా, మన రెసిపీతో పాటు మంచి మంచి విషయాలు కూడా చెప్తామండి. అది ఉపయోగపడే విషయాలు చెప్తాను. ప్రతిదీ కూడా నా సొంతం ఏమి చెప్పనండి, మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గదీయండి. చూడండి బెండకాయ పులుసు బాగా కాగింది కదా. ఇప్పుడు ఏంటంటే ఆ బియ్య పిండి చూసారా, కొద్దిగా వాటర్ వేసి దాంతో వేసామన్నమాట. ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. చక్కగా బెండకాయలు చూసారా బాగా ఎక్కువ కనపడుతున్నాయి, అలా కనపడాలంటే బెండకాయ పులుసుకి, ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలు మీకు అందిస్తున్నందుకు మేము అడుగుతున్నాము. ఒక లైక్ చేయమని చెప్తున్నాము, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చక్కగా అలాగా కొత్తిమీర చల్లేసేసుకొని చక్కగా దించేసేసుకోండి, సర్వ్ చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ.